ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల. పంచాయతీరాజ్ కమిషనర్ విఫలమయ్యారన్న నిమ్మగడ్డ. ఎస్సీసీ వ్యాఖ్యలు వాదించాయి. అద్దం చాటన దాక్కొని ప్రెస్ మీట్ పెట్టారు అన్న ఎన్జీఓలు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై భిన్నాభిప్రాయాలు వద్దంటున్న అధికార పార్టీ జరపాల్సిందే అంటున్న ప్రతిపక్షాలు. అవసరమైతే పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తాం. ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి. సంఘాలు ఏర్పడింది నిమ్మగడ్డ భజన కోసం కాదు, హక్కులు కాపాడేందుకే అన్న సూర్యనారాయణ. రాష్ట్రం రాజ్యాంగ సంక్షోభం వైపు వెళ్తోంది, జగన్ నిమ్మగడ్డ పంతాలకు పోతున్నారన్న చింత మోహన్. ఎన్నికలు నిర్వహించాల్సిందే, వైసీపీ లీడర్లు ర్యాలీలు చేసినప్పుడు కరోనా గుర్తుకు రాలేదని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్. అహంకారంతో ఎన్నికల నోటిఫికేషన్, మూడేళ్ల పాటు నిద్రపోయారా అని అంబటి రాంబాబు ప్రశ్న. వైసీపీ పతనానికి పంచాయతీ ఎన్నికలే నాంది కావాలి, బలవంతపు ఏకగ్రీవాలు జరగకుండా అడ్డుకోవాలన్న చంద్రబాబు. ఎస్సీసీ మాట ఉద్యోగులు వినరని పెద్దిరెడ్డి అన్నారు. ఇది రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించమేనన్న వర్ల రామయ్య. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి, ఈసీ హైకోర్టును ఉద్యోగులు లెక్క చేయడం లేదన్న నక్క ఆనందబాబు. ఎవర్ని చంపుతారు నిమ్మగడ్డనా జడ్జిననా, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డిపై టీడీపీ ఫైర్. కరోనా సమయంలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగాయి, సాకులు చూపి ఎన్నికలు ఆపాలనుకోవడం సరికాదన్న రామకృష్ణ. సోదరుడిని కోల్పోయిన చివరెడ్డికి జగన్ పరామర్శ, ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం. ప్రకాశం జిల్లా ఎస్పీని కలిసిన పవన్ కళ్యాణ్ ఇటువంటి చర్యలను చూస్తూ ఊరుకోబోమన్న జనసేనాని. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే ఓటమి తప్పదు, అందుకే జగన్ భయపడుతున్నారు అన్న యనమల. కోర్టు తీర్పు జగన్ కు చెంపపెట్టు, రాజ్యాంగాన్ని లెక్క చేయకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న ఎంపీ రామ్మోహన్. సంస్కారం వదిలేస్తారు రాబోయే రోజుల్లో, ఎన్ని చిత్రాలు చూపిస్తారో అంటూ చంద్రబాబు సెటైర్. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా లోకేష్ జన్మదిన వేడుకలు, పలు చోట్ల కేక్ కట్ చేసిన పార్టీ కార్యకర్తలు అభిమానులు. తనపై చర్యలు తీసుకోకుండా హైకోర్టును ఆశ్రయించిన కళా వెంకట్రావు, తదుపరి విచారణ కొరకు బలవంతపు చర్యలు చేపట్టవద్దన్న న్యాయస్థానం. ట్యాంక్ బండ్కు కొత్తగా ఏం చేద్దాం, సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశ్నించిన కేటీఆర్. పామాయిల్ తోటలతో అధిక లాభాలు, రైతు వేదికలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్న హరీష్ రావు. ఢిల్లీ వెళ్ళొచ్చాక కేసీఆర్ కు జ్ఞానదంతం వచ్చింది, రైతు చట్టాలకు విలువ తెలుసుకున్నారు అన్న బీజేపీ నేత లక్ష్మణ్. ఎంపీ అరవింద్ పాల్గొన్న సమావేశం రసాభాస, హామీలపై నిలదీసిన పసుపు రైతులు. మే 17 నుంచి 10వ తరగతి పరీక్షలు, ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ పాఠశాలల విద్యాశాఖ. భూమి భాష సంస్కృతిని కాపాడతాం, అశ్విన్లో ఆదివాసీల పట్టాల పంపిణీ చేసిన ప్రధాని. దేశానికి 4 రాజధానులు ఉండాలి, కొత్త వాదాన్ని తెరపైకి తెచ్చిన మమతా బెనర్జీ.
విషమించిన లాలు ఆరోగ్యం ఢిల్లీ ఎయిమ్స్ కు తరలింపు లడక్ లో బలగాలు తగ్గించం చైనాకు తేల్చి చెప్పిన రక్షణ మంత్రి రాజ్నాథ్ భారత్ ను హనుమాన్ తో పోల్చిన బ్రెజిల్ అధ్యక్షుడు వాక్సిన్ పంపినందుకు కృతజ్ఞతలు తెలిపిన జైర్ బోల్సనౌరా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।